నీలం సాని యొక్క నియామకాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహనీని ఎస్సీసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహనీకి హైకోర్టు ఊరట లభించింది ఆమె నియామకం చల్లదని దాఖలైన పిటిషన్ని ఉన్నత న్యాయస్థానం రీసెంట్గా కొట్టేసింది విజయనగరం జిల్లాకి చెందినటువంటి రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి నీలం సాని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సానిని ఎస్సీసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు నీలం సాని మీద రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని పిటిషన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలకి విరుద్ధంగా నియామకం జరిగిందని కోర్టుకు తెలిపారు అయితే రెండు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ వాదనలతో ఏకీపించలేదు ఎస్సీసీగా నీలంసారిని నియామకం కరెక్టేనని నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది ఆమె నియామక విషయంలో ఏకపక్ష దురుద్దేశాలు ఉన్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని చెప్పింది ఎన్నికల కమిషనర్గా ఆమె నియమించడం వల్ల పిటిషనర్ చట్టబద్ధత రాజ్యాంగబద్ధ హక్కులకి ఎలాంటి విఘాతం కలగలేదని తెలిపింది హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు పిటిషనర్ మాండమస్ కోరలేదని న్యాయమూర్తి జస్టిస్ బుట్టదేవానంద తీర్పునిచ్చారు ఎన్నికల కమిషనర్ గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం నీలంసాని వివరణ కోరడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకి చెందినటువంటి న్యాయవాది మహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే